ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భవనమే అంగన్వాడీ కేంద్రం. ఎలాంటి ఆలనా పాలనా లేని కేర్ ఆఫ్ అడ్రస్ కు చిహ్నంగా ఉండే ఈ సెంటర్ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్లో ఉంది. ఈ అంగన్వాడీ కేంద్రానికి 2 ఏళ్లుగా టీచర్ లేకపోవడంతో నామకే వాస్తేగా మారింది. ఆయా పాలనలోని మొక్కుబడిగా మమ అనిపించేస్తున్నారు. ఇక్కడి స్థానిక రాజకీయాల వలన టీచర్ పోస్ట్ భర్తీ కాకుండా ఉండిపోయిందని సమాచారం. ఇక పౌష్టికాహారం పిల్లలకు అందాల్సిన చోట పప్పుచారుతో పొట్టలు నింపేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించకపోతే అంగన్వాడీల లక్ష్యం ఆమడ దూరంలో ఉండిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దాని గురించి ఎవరు ఎవరు అనుకోవటం లేరు, ఎవరు పట్టించుకోవటం లేరు, దాని గురించి యాక్షన్ తీసుకునే వాళ్ళే లేరు. అంతా లీడర్లే, టీఆర్ఎస్ లీడర్లు మేమే అంటారు, కాంగ్రెస్ లీడర్లు మేమంటారు, దాని గురించి యాక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. మా పిల్లలు గర్భవతులు ఉన్నారు, మేము వెళ్ళేసరికి మాకు ఒట్టి గుడ్డిస్తున్నారు, పంపిస్తున్నారు. మరి ఫుడ్ గురించి ఏంది, ఆ పప్పుచారు ఒకటే తప్ప ఇంకొక కూరలు లేవు, కూరగాయలు లేవు, ఏమీ లేవు. పప్పుచారు అన్నమే మా కేజీ పంపిస్తున్నారు, దాని గురించి మీరు చర్య యాక్షన్ తీసుకోవాలని మా యొక్క మనవి.